స్వాగతం నేను మీ వరలక్ష్మి కమ్మం ప్రెస్ క్లబ్ లో ఆదాబ్ హైదరాబాద్ విలేకరి ఆనం చిన్ని వెంకటేశ్వర్లు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఏడబ్ల్యూజేఏ ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు కె కోటేశ్వరరావు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు నాయకులకు మధ్య వారధి మీడియాని అలాంటి విలేకరులను అక్రమ అరెస్టులు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు నిజాలను నిర్భయంగా రాసే విలేకరులపై అక్రమ అరెస్టులు భౌతిక దాడులు చేయడం చాలా దుర్మార్గమని ఆయన అన్నారు అలాగే నిన్న సీనియర్ జర్నలిస్ట్ తీన్మర్ మల్లన్నపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం అన్నారు విలేకరులపై జరుగుతున్న దాడులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి రాకపోవచ్చునని ఆయన ఈ సందర్భంగా అన్నారు పత్రికా విలేకరులపై ఇలాంటి దాడులు జరిగితే ముందు ముందు ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు ఎలాంటి ఉద్యమానికైనా ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరపున ఉద్యమాలు చేయడానికి సిద్ధమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఏడబ్ల్యూజేఏ రాష్ట్ర సహాయ కార్యదర్శి వేణుగోపాల్ రామకృష్ణ మైనారిటీ సెల్ జమీల్ మరియు ఖమ్మం కొత్తగూడెం జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎన్ని ఎఫ్ఐఆర్ పెండింగ్ లో లేవండి రాష్ట్రాల్లో అందుకే జర్నలిస్టులు అందరం కూడా ఐక్యం కావాలి యూనియన్లకు అతీతంగా సంఘాలకు అతీతంగా ఐక్యమై ప్రభుత్వానికి ముందుకు పోదాం ప్రభుత్వం దగ్గరకు పోదాం డైరెక్ట్ మన గౌరవ ముఖ్యమంత్రి దగ్గర కూర్చుందాం అడుగుదాం అపాయింట్మెంట్ అడిగి కలుద్దాం సార్ ఏంటి అసలు మీడియా టార్గెట్ ఏంటి ఇవన్నీ జరుగుతున్నాయి మీ దృష్టికి వచ్చిందా రాలేదా మరి కథనాలు ఇచ్చినాం లేదు ప్రజల వ్యక్తి ఇచ్చిన కథనాలు ఇది యాంటీ గవర్నమెంట్ కాదండి యాంటీ గవర్నమెంట్ చేసినటువంటి ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు ప్రజలు గెలిపించుకున్న ప్రభుత్వం ప్రజాభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు అభివృద్ధి పరాలనేది ప్రజలకు అందడంలో అక్రమాలు ఏపీ యొక్క దుర్వినియోగాలు ఏమైనా జరిగితే మీడియా పరంగా మనం ప్రశ్నిస్తాం ప్రజల ముందుంచుతాం మన బాధ్యత అందుకే దయచేసి సోదరులారా మీడియాకి ప్రభుత్వానికి మధ్య ఏదో సృష్టించాలనేటువంటి ఒక ఇది జరుగుతుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మీ ముందే చెప్పాను ఇందాక కేసీఆర్ గారి చిత్తశుద్ధిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక అది తెలంగాణ తీసుకొచ్చినటువంటి వ్యక్తి బ్రాడ్ మైండ్ తోటే ఉంటారు ఒక విలేకరులను ఇబ్బంది పెడదాం విలేకరులను టార్గెట్ చేద్దాం అనేటువంటి వ్యక్తితో ఉండదు ఇక్కడ కానీ అక్కడైనా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే ఎవరి వల్ల జరుగుతుంది మరి ఈ యొక్క విలేకరుల మీద దాడులు ఏ ప్రజాప్రతినిధులు ప్రజాప్రతిని నిలబెడతాం వాళ్ళని తప్పు చేసిన వాళ్ళని ప్రభుత్వం కూడా శిక్షిస్తుంది అందుకే ఆధారాలు బయటికి తీయండి గౌరవ జర్నలిస్ట్ సోదరులారా ఎక్కడ ఎవరు ఏ ఆధారాలతో సహా బయటికి తీయండి ప్రజాభవనంలో నిలబెడదాం ప్రజలే చూసుకుంటారు వాళ్ళ సంగతి ప్రభుత్వంతో చర్చలు జరుపుదాం సార్ ఇగో ఇట్లున్నాడు ఇగో ఇట్లున్నాడు ఎమ్మెల్యే ఇట్లా ఉండడం వల్లనే మేము ఇది చేశాము మీ దృష్టికి తీసుకొస్తున్నాం ప్రజల ముందు ఉండడం మా బాధ్యత ఒక ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టిద్దాం ఎందుకంటే ప్రభుత్వానికి మీడియాకి మధ్య అగాధం పెరగడం కూడా మంచిది కాదు ఎందుకంటే మంచి చెడుల కలయిక ఎందుకంటే మనది రాజకీయ పార్టీలు కావు మనం జర్నలిస్టులం ప్రభుత్వం చేసే మంచిని ప్రజలకు తెలియజేస్తాం